రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వేళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4429 ఖాళీలు ఉండగా 2 లక్షల మంది పోటీ పడుతున్నారు. ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ అందించే స్టడీ సర్కిల్లు కేవలం 4 ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 2, గద్వాల వనపర్తిలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇందులో మహబూబ్ నగర్ లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మిగిలిన చోట్ల బోధనకు మాత్రమే పరిమితమైంది. సెప్టెంబర్ 17 నే ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. దాదాపు 600 సెషన్లు ఉండే ఈ బ్యాచ్లో 300 సెషన్లు ఇప్పటికే మేము కంప్లీట్ చేసుకున్నాం. కాబట్టి మా స్టూడెంట్స్ ఇప్పుడే అడ్వాన్స్లో ఉన్నారు, ప్రిపరేషన్లో ముందున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఉండే వాళ్ళు, అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఉండే ఫేమస్ టీచర్స్ను ఫ్యాకల్టీని మనం ఇక్కడ ద్వారా చెప్పిస్తున్నాం. మెయిన్గా తెలుగు అకాడమీ బుక్స్, ఫేమస్ వ్యక్తులు రాసిన మంచి మంచి బుక్స్, ఆ బుక్స్లను వాళ్ళకి ఇస్తాం. ఒక 12 నోట్బుక్స్ ఇస్తాం. ప్లేటు, గ్లాసు, మ్యాట్రిసెసు, కాస్మోటిక్ ఛార్జెస్ అని చెప్పి బాయ్స్కు గర్ల్స్కు సపరేట్గా ఒక 100 రూపీస్ పర్ మంత్ బాయ్స్కు, 150 రూపీస్ పర్ మంత్ గర్ల్స్కు ఇస్తాం కాస్మెటిక్ ఛార్జెస్. మిగతా మొత్తం మనమే చూసుకుంటాం. 2 లక్షల మంది నిరుద్యోగులుంటే కేవలం కొందరికి మాత్రమే ప్రస్తుతం ఉచిత శిక్షణ అందుతోంది. పాలమూరు జిల్లాలో నిరుపేద, బడుగు బలహీన వర్గాల నుంచి పోటీపడే యువతే అధికంగా ఉన్నారు. అందరికీ ఉచిత శిక్షణ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా మహిళలకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణపేట, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో మహిళలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ టైం కాబట్టి ఇంకా నాలాంటి వాళ్ళు బయట వెళ్ళి చదువుకోవడం, తర్వాత ఇంకా వాళ్ళు చేయలేరు. నాలాంటి వాళ్ళ కోసం డిజిటల్ లైబ్రరీ అయితే కొంచెం వితిన్ 2 వీక్స్లో అట్లా అరేంజ్ చేయగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా హెల్ప్ చేస్తే ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. ఎంతోమంది చదువుకోవాలని ఉంటుంది, కానీ సరైన ఫెసిలిటీస్ లేక డ్రాప్ అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా చదువుకోవాలంటే నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ కోర్స్ అనేది స్టార్ట్ కావాలి. గ్రామస్థాయిలో ఖచ్చితంగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అదృష్టం అనుకోవాలి ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళం. మాలాగా కోచింగ్ తీసుకునే వాళ్ళు చాలా ఆధారపాదార పడతారనమాట. అందరూ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చాలా వేల ఫీజులు పెట్టి కోచింగ్ తీసుకుంటారు. కాకపోతే ప్రతి డిస్టిక్లో ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ కానీ, లేకుంటే కనీసం లైబ్రరీ కానీ, లేకుంటే కనీసం స్టడీ హాల్ అన్న పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అర్హతలు ఉన్నా కూడా మాకు చదువుకునేంత ఫెసిలిటీస్ మా దగ్గర లేవు. గద్వాలలో అయితే ప్రస్తుతం అయితే బీసీ స్టడీ సర్కిల్ ఉంది, దాంట్లో అకామిడేషన్ లేదు. ప్లస్ అంత గద్వాల డిస్టిక్ అంత సరిపోయేంత లైబ్రరీ కూడా లేదు. దాంట్లో సపరేట్గా ఒక లైబ్రరీ పెట్టించి లేదంటే ఒక రూమ్ ప్రొవైడ్ చేసి అకామిడేషన్ కనీసం బుక్స్ ప్రొవైడ్ చేస్తే బెటర్. నాది 2018లో డిగ్రీ అయిపోయింది. అప్పటి నుంచి నేను పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. కానీ ఇక్కడ ఎగ్జామ్ రాసి నిరాశ అయిన వారు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ కోసం కూడా ప్రభుత్వం ఇంకా స్టడీ సర్కిల్స్ని ఏర్పాటు చేయాలి. అండ్ ఫ్రీగా లైబ్రరీస్ కానీ, డిజిటల్ లైబ్రరీస్ కానీ అలాంటివి ఒక నియోజకవర్గ స్థాయిలో కానీ, ఒక జిల్లా స్థాయిలో కానీ అండ్ విలేజ్ లెవెల్లో కొన్ని లైబ్రరీస్ పెట్టించాలి. ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 15 మంది ఉద్యోగాల కోసం సిద్ధమవుతుంటారు. హైదరాబాద్కు వెళ్లి శిక్షణ పొందటం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో గ్రామాల్లోనే స్టడీ మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కొద్ది రోజులైతే పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తారు కనుక ఉద్యోగ నిపుణులతో శిక్షణ అందిస్తే మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. నేనున్న మా ఊర్లో కనీసం ఒక 10 మంది దాకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆర్థికంగా బాగుండాలంటే ఎట్లో రాదు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఎక్కడో చదువుతారు. కానీ లేని వాళ్ళ గురించి ఏంది, నియోజకవర్గాల్లో కానీ లేకపోతే ఆ మండలాల్లో కానీ అకామిడేషన్ ఇవ్వకుండా పర్వాలేదు. క్లాసెస్ కానీ లేకపోతే లైబ్రరీస్ కానీ, స్టడీ హాల్స్ లాంటివి కానీ ఏర్పాటు చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానీ చదువుకొని వెళ్ళేసి ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేసి ఒక ప్లేస్ ఉందనుకో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా పోయి అక్కడ చదువుకొని వచ్చి ప్రిపేర్ అవ్వడానికి వీలుంటుంది. ఇక్కడ మహబూబ్నగర్ డిస్టిక్లో మెయిన్ లైబ్రరీ ఒకటి ఉంది, తర్వాత 2 ప్రైవేట్ లైబ్రరీలు ఉన్నాయి. చదువుకోవడానికి కానీ సరైన ప్లేసులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెయిన్ లైబ్రరీలో 8 o'clock అయిపోతే సీట్లు దొరకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు మెయిన్గా సమస్య వచ్చేది ఏంటంటే బ్యాచిలర్స్కి ఫుడ్ మెయిన్ ప్రాబ్లం వస్తుంది. పోటీ పరీక్షలకు కావలసిన మొత్తం మెటీరియల్ మొత్తం అక్కడ ఉండే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కానీ తర్వాత మండల కేంద్రంలో కానీ ఒక మీరు అక్కడ పెడితే అక్కడ సరౌండింగ్లో ఉన్న గ్రామస్తులకు, మా లాంటి నిరుద్యోగులకు అక్కడ వెళ్ళి చదువుకోవడానికి వీలుంటుంది. 4-5 వేలు అవుతుండొచ్చు సార్.
కానీ అవి ఆ మెటీరియల్ అయినా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు గ్రామాల లోపల. వేల మందికి శిక్షణ అందించడం ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ చూపాలని, విస్తృతంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.